క్రియేటర్ అయిన నిహారిక కొనుదల మీద రియాక్ట్ అవుతూ జొన్నలగడ్డ చైతన్య అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఆ పోస్ట్ ని చూసి చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతూ ఉన్నారు. అలానే జొన్నలగడ్డ నిహారిక చైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకుని 8 నెలలు ముగిసింది. అయితే ఇంతలోనే మళ్ళీ నిహారిక సోషల్ మీడియాలో పిల్లలు పెళ్లి భర్త కోసం చెప్పుకొస్తూ ఉన్నది. అయితే ఇదంతా విన్న జొన్నలగడ్డ చైతన్య రియాక్ట్ అవుతూ ఒక మెసేజ్ ని పెట్టాడు. పిల్లలు పెళ్లి ఇవన్నీ నీ జీవితంలో అచ్చిరావు, వాటన్నిటిని ఆపేసి నోరు మూసుకు ఉండు అంటూ సైలెంట్ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని అయితే షేర్ చేసుకురావడం జరిగింది. ఆ పోస్ట్ ని చూసిన చాలా మంది నెటిజన్లు కూడా పిల్లలు పెళ్లి వద్దన్నప్పుడు మళ్ళీ ఆటి కోసం ఎత్తడం వేస్ట్ నిహారిక అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలానే చైతన్య మాత్రం లైఫ్ ని లీడ్ చేస్తూ చాలా ఆనందంగా బ్రతికేస్తూ ఉన్నాడు. అలానే ఒకవైపు నిహారిక కూడా వెబ్ సిరీస్ తో బిజీగా మారిపోయి తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. అయితే ఇద్దరు కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా మారిపోయారు. అయితే మెగా ఫ్యామిలీ మీద ట్రోల్స్ ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఏదో ఒక ట్రోల్స్ వస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు జొన్నలగడ్డ చైతన్య చేసిన ఆ పోస్ట్ని చూసి చాలా మంది నెటిజన్లు కూడా ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మీరు కలిసి హ్యాపీగా ఉంటారని మేము అనుకుంటున్నాము అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ జొన్నలగడ్డ చైతన్య మాత్రం ఇది కలలో కూడా జరగదు, ఒకసారి వద్దనుకున్నాక ఆ మనిషి లైఫ్లోకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చేశారు.